పలు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ఇరువురు వ్యక్తులను గంభీరావుపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్లగా, గంభీరావుపేట మండలం జగదాంబ తండా గ్రామంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని గర్జనపల్లి గ్రామానికి చెందిన భూక్యరాజు, భూక్యా అర్జున్ అనే ఇరువురు వ్యక్తులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో పలువురు యువకుల దగ్గర నుంచి 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయల వరకు డబ్బులు వసూలు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ రామ్మోహన్ వీరిని వ్యూహం ప్రకారం పట్టుకుని రిమాండ్కు తరలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేస్తే నమ్మద్దని, కేవలం ప్రభుత్వ ప్రకటనల ఆధారంగా మాత్రమే ఉద్యోగాలు పొందుతారని సూచించారు. ఎవరైనా ఈ రమేష్, ముఖ్య అర్జున్ కానీ, రాజు కానీ, ఇంకెవరైనా కానీ ఈ విధంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని మీ దగ్గర నుంచి ఏమైనా డబ్బులు తీసుకొని ఉన్నా, లేదంటే ఇలాంటి మోసానికి తల్లి గురైనట్టయితే వాటిని ఏం నమ్మొద్దు. మీరు పోలీస్ స్టేషన్ కలిసి మమ్మల్ని సంప్రదిస్తే న్యాయం జరిగేలా చేస్తాం.